నారాయణ ద్వారా నిత్యారుద్ర
నిత్యో నారాయణ బ్రహ్మ నారాయణ శివశ్చ నారాయణ క్షత్రశ్చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ నిధిశ్చ నారాయణ ఓమశ్చ నారాయణ అధశ్చ నారాయణ బహిష్ట నారాయణ నారాయణ ఏ వేదగో సర్వ భూతయ్యచ్చ భవజో నిష్కరంగో నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాన సునాన ఘన అస్మాత్ అధిరావన్ మాత్రం బ్రహ్మణ్యో దేవగే పుత్ర బ్రహ్మణ్యో మధుసూదన సర్వభూతస్తమే గౌ నారాయణ కారణ రూప మకార పర బ్రహ్మ సాయం ప్రాతరీయాన పాపో బాబో భవతి చంద్రమాదిత్యాభిముఖో దీయాన పంచపాదముపపాదగాత్మముచ్యతే సర్వవేద పారాయణ పుణ్యం లభతే నారాయణ సాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి ఏవం వేద ఇత్యుపనిహత బృహస్పతి ధ్వజస్తంభం మళ్ళీ మనం ఈ కాలంలో ప్రతిష్ట చేసుకోవాల్సి వచ్చింది. ఒకటి, ఇట్లాంటి ధ్వజస్తంభం భారతదేశంలో ఎక్కడ ఉంది అంటే ఇది రెండో ధ్వజస్తంభం. మొదటిది శ్రీరంగ క్షేత్రంలో మహాపెద్ద దేవాలయంలో ధ్వజస్తంభాన్ని అక్కడ ఏర్పాటు చేశారు సుమారుగా 4000 సంవత్సరాలకు పూర్వం. దాని తర్వాత మళ్ళా ఇక్కడ మన తులసీనగర్లో చాలామంది ప్రశ్నించారు పెద్దలు చదువుకున్న శాస్త్రజ్ఞులు, ఏమంటే ధ్వజస్తంభం బయట ఉంటుంది, మరి ఇక్కడ వసతి చిన్నగా చేశారు అంటే ధ్వజస్తంభం అసలు దేవాలయానికి ఎందుకు ఉండాలి అని అంటే మనిషికి మనస్సు ఎంత ముఖ్యమో దేవాలయానికి ధ్వజస్తంభం అంత ముఖ్యం. హృదయం లేని మనిషి ఏ కార్యం చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయలేడు. అట్లాగే భగవంతుడికి కూడా ఎదురుగా ఉండి స్వామి వచ్చేటువంటి ఒక భక్తులందరూ కూడా చాలా బాధతో వస్తున్నారు, వాళ్ళందరినీ కటాక్షించమని బయట నుంచి గర్భమంతుడు చెప్తాడట, లోపలనేమో అమ్మవారు చెప్తుందట. అందుకే దేవాలయానికి ధ్వజస్తంభం హృదయం లాంటిది అంటారు. హృదయం ఉంది స్వామికి ఎప్పటి నుంచో ఉన్నది అని చెప్పడానికి మన ఒక ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఒక వినూతనమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీని సంరక్షణ కోసం సహజంగా చుట్టూ జాలీలు వేయించి చిన్నపిల్లలు దాంతో స్తంభంతో ఆడుకోకుండా అదొకటి చేయాలి.
దాని తర్వాత స్వామికి అతి ప్రీతికరమైన ఏంటంటే శనగపప్పు నానబెట్టి చక్కగా ఉప్పు కారం వేసేసి ప్రసాదం, బెల్లం పానకం ఇవి రోజు జరగగలిగితే ఈ ద్వయస్తంభ ప్రతిష్ట జరిగిన స్వామి యొక్క ఆలయాన్ని ఏమంటారు పండించంటే దివ్య దేశం. ఈ దివ్య దేశం ఎక్కడైతే ఉంటుందో అది చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఈ ప్రాంతం అంతా కూడా చక్కని ఆరోగ్యాలతోని ఆయుష్యాలతోని సంతానంతోని పాడి పంటలతోని సమృద్ధిగా ఉంటుంది అని మన పెద్దలు విచారం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక భగవద్బంధువులందరూ కూడా ఆలయ ప్రతిష్ట జరిగిన ఒక ఎత్తు అయితే కనీసం రోజు ఒక గంట అరగంట ఇక్కడికి వచ్చి స్వామిని పలకరించి వెళ్ళాలని ప్రార్థిస్తూ ఆలయాన్ని నిర్వహణ చేయడంలో భక్తులు ఆలయానికి వచ్చినప్పుడే భగవంతుడికి సంతోషం. ఎవరూ రాకుండా పోసిపోయితే మనం బంధువులను పిలిచి మనమే ఇంటికి తరణం వేసుకొని వెళ్ళిపోతే వాళ్ళట బాధపడతారు. ఆ ఒక యజమాని ఇక్కడ పెట్టుకొని స్వామిని రోజొకసారి 5 నిమిషాల కోసమైనా ఇక్కడికి వచ్చి నమస్కారం చేసి వెళితే స్వామికి ఎంతో ఆనందం. ఇక్కడ ఉండే స్వామి కూడా చాలా అందంగా ఉన్నాడు స్వామి చిన్నగా ఉన్నా. కనుక ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మేము ఈ జీవితాన్ని సుఖమయం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ జయ శ్రీనివాస.